మిచాంగ్ తుఫాన్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీటి మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొన్నూరు మండలంలోని పలు గ్రామాలలో వరి పైరు పూర్తిగా దెబ్బతింది. పంట పొలాలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర పరిశీలించారు. పంట కోతకు వచ్చే సమయంలో నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైతులకు పూర్తిగా న్యాయం జరిగేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళనకైనా సిద్ధమే అని అంటున్న ధూళిపాళ నరేంద్రతో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. మిచాంగ్ తుఫాను రైతులకి కన్నీటి గాథ మిగిలింది చెప్పచ్చు. దాదాపు 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు ఇటు పొన్నూరు నియోజకవర్గంలో అనేక వేల ఎకరాలు కూడా నీట మునిగాయి. దాదాపు చూస్తున్నాం కూడా ఇప్పుడు విజువల్స్లో దాదాపు మోకాడు లోతు నీళ్ళల్లో నేల మీద తేలయాడుతున్న పరిస్థితి వరి మనకు కనపడుతుంది. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా రైతులు పంట పొలాల్లో పడుతున్న బాధని మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గారు చూస్తున్నారు. ఆయన అడిగితే చెప్పండి నేను. ముఖ్యంగా ఏంటంటే ఈ మిచాంగ్ తుఫాన్ అనేది రైతులకి తీరని తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా ఏంటంటే కష్టపడి, ఎందుకంటే ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో నీళ్లు రాక ఎంతో ఇబ్బంది పడి సాగు చేయడం జరిగింది. ఎకరానికి 5,000 రూపాయల దాకా అదనంగా నీళ్లు పెట్టడానికే ఖర్చు అయిన నేపథ్యం. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ పంట చేతికొచ్చే సమయంలో ఈ తుఫాను వల్ల పంట పొలాలు మునిగిపోయి కోసిన పంట నీళ్లలో తేలియాడుతూ ఉంటే, ఎక్కడన్నా ధాన్యం నూర్చినా కూడా వర్షానికి తడిచి మరి వాటిని తెగనమ్ముకునే పరిస్థితి వాళ్ళు ఉంది. ప్రభుత్వ పరంగా చూస్తే ప్రభుత్వం ఏదో జిల్లాకి 2 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. జిల్లాకి ఇచ్చే 2 కోట్లు దేనికి సరిపోతాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత సంవత్సరం కూడా వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతే ప్రభుత్వం కొనిన పరిస్థితి లేదు. ఆయన కాడికి 1,000కి 1,100కి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది గత సంవత్సరం. మరి ఇవాళ ఇటువంటి పరిస్థితి చాలా రైతాంగం తీవ్రమైన ఆర్థిక పరంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రభుత్వం ముందుకొచ్చి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఎప్పుడు వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా పంట నష్టపోతే ఈ రాష్ట్రంలో రైతు సంగతి ఏమో కానీ వైకాపా నాయకులకు పండగగా మారుతూ ఉంది. ఎందుకంటే రైతుల పేర్ల మీద వాళ్ళు రాయించుకోవటం, పంట నష్టపరిహారం వాళ్లే తీసుకోవటం, ఒక్కొక్కళ్ళు మాకు తెలిసిన కొన్ని లక్షల రూపాయలు వైకాపా నాయకులు పంట నష్టపరిహారంగా పొందిన నేపథ్యం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాయి. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం వ్యవసాయ అధికారులు కూడా, గతంలోలాగా గనక మీరు పంట నష్టపరిహారం నిజమైన రైతుకు కాకుండా వైకాపా నాయకుల పేర్లు రాసే పరిస్థితి ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నిర్బంధిస్తాం. నష్టపోయిన ప్రతి రైతు పంట నమోదు చేసే విధంగా వ్యవసాయ అధికారులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వైకాపా నాయకులు చెప్పుచోతల్లో కాకుండా నిజమైన రైతుకి నష్టపరిహారం చెల్లించే విధంగా ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అలాగే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అలాగే నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే, దేవాదాయ భూములు ఎవరైతే వేస్తూ ఉన్నారో మరి అటువంటి వాళ్ళకి డబ్బులు కట్టారు, వాటికి పంట నష్టపరిహారం, పంట నష్టపోవటం వలన వాటికి మినహాయింపు ఇవ్వాల్సిందిగా ఎండోమెంట్ భూముల్లో ఉన్న రైతులకు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే నిన్న ఈ రోజు కూడా మీరు మొత్తం పరిశీలించారు, మొత్తం టోటల్ ఇలానే ఉందా? అసలు మొలకలు కూడా దాదాపు ఉన్న దానిలో 100% ఉంటే 100లో 75 నుంచి 80% ఇలానే ఉంది పూర్తిగా. కాబట్టి ఎవరన్నా రోడ్డు ఎమ్మటున్న వాళ్ళు ఎవరన్నా మిషన్ లేజి 20 ఎకరాలు 30 ఎకరాలు కోసుకోవడం తప్పితే దాదాపు మొత్తం కూడా అదే విధంగా ఇదే విధమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి అందరూ కూడా దాదాపు 100కి 100% రైతాంగం నష్టపోయారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఇలా నష్టం జరిగితే పంట పొలాలకు రావటమో రైతులతో మాట్లాడటమో సందర్భం కూడా లేదు. గత సంవత్సరం కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ధాన్యం కొంటలేదని ఈస్ట్ వెస్ట్ గోదావరిలోకి వెళ్తే మరి అక్కడున్న పోలీసులు దగ్గరుండి ధాన్యాన్ని ఎత్తిచ్చారు పోలీసులు. అంటే రైతులు ఏమైపోయినా పర్లేదు, రైతులతో నాకు సంబంధం లేదు, నా ప్యాలెస్లో నేనుంటా, నా పాలన, నా అడ్వర్టైజ్మెంట్లు నేను ఇచ్చుకుంటా, నా ప్రచారం నేను చేసుకుంటా అనే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రైతును ఆదుకోకపోతే ప్రజలు మిమ్మల్ని తన్నితరం వేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది పరిస్థితి. దాదాపు నష్టపరిహారం కూడా దాదాపు మొత్తం 30,000 రూపాయలు పైగా కూడా ఖర్చు అయింది. ఇలా కౌలే దేవాదాయ శాఖ కట్టాలి, ఆ కౌలు కూడా మాఫీ చేయాలి. లేని పక్షంలో ప్రభుత్వ కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇదే పరిస్థితి. గుబ్బితో రవీంద్ర పొన్నూరు.